పవన్ నిర్ణయాలను జనసేన శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి కొందరు ఆయనపై అభిమానంతో మౌనంగా ఉంటున్నారు మరికొందరు బాహటంగానే విమర్శిస్తూ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు కానీ వీటిని పవన్ లైట్ తీసుకుంటున్నారు కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఇటువంటివి సర్వసాధారణమని భావిస్తున్నారు అయితే ఓ విషయంలో పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవి బెటర్ అని కమెంట్స్ చేస్తున్నారు చిరంజీవి హాయంలో ఇటువంటివి ఎప్పుడూ ఎదుర్కోలేదని చెప్పుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తును పవన్ ప్రకటించారు ఇంతవరకు సీట్ల సర్దుబాటు విషయం తెలలేదు కానీ పవర్ షేరింగ్ విషయంలో ఇటీవల నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు చంద్రబాబు మాత్రమే సీఎంగా కొనసాగుతారని తేల్చి చెప్పారు అప్పటి నుంచి జనసేనలో ఉండే కాపు నాయకులు బయట వివిధ సంఘాల ద్వారా సేవలు అందిస్తున్న వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కాపులకు రాజ్యాధికారం పవన్ ద్వారా వస్తుందని భావించిన వారు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు అంతకుమించి పవన్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో అగ్గి మీద గుంగిలం అవుతున్నారు కాపు సంక్షేమ శాఖ వ్యవస్థాపకులు హరిరామ జోగయ్య అయితే పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు పవన్ మౌనం కాపు జాతికి ద్రోహంగా కనిపిస్తుందని పేర్కొన్నారు పవన్ పై ప్యాకేజీ ముద్ర నిజమవుతుందని తేల్చి చెప్పారు అయినా సరే మౌన ముద్ర వీడడం లేదు పవన్ వైఖరిని నిరసిస్తూ ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన సీనియర్ నేత మేడా గురుదత్త ప్రసాద్ జనసేన వీడారు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు ఈ నేపథ్యంలో గురుదత్త ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు పల్లకి పిగడానికి కాపు సామాజిక వర్గాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నావంటూ పవన్ ను ప్రశ్నించారు ఏ నాయకుడైనా తన పార్టీ ఎదగాలని కోరుకుంటారు కానీ పవన్ మాత్రం పక్క పార్టీ నాయకుల ఎదుగుదలకు కష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు రాష్ట్రం బావు కంటే తనకు ఏ పదవి ముఖ్యం కాదని పవన్ పదే పదే చెప్పడం అర్థం లేదన్నారు అధికారం వద్దని చెబుతున్న పవన్ తనకు తాను సీఎం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు నిలకడలేని వ్యక్తి పవన్ అని ఆయనతో కాపులకు రాజ్యాధికారం వస్తుందని భావించడం భ్రమే అన్నారు అయితే ఇలా పార్టీ నుంచి బయటకు వెళ్తున్న వారు పవన్ కంటే చిరంజీవి గొప్పగా కీర్తిస్తున్నారు చిరంజీవి ద్వారా కాపులకు రాజ్యాధికారం రాకపోయినా చాలామంది కాపు నాయకులను జాతికి అందించారని గుర్తు చేశారు పేర్ని నాని జోగి రమేష్ అవంతి శ్రీనివాస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నాయకులు ఉన్నతికి చిరంజీవి ప్రచారాజ్యం కారణమని కమెంట్స్ వినిపిస్తున్నాయి మొత్తానికైతే పవన్ ను తక్కువ చేసి చూపించేందుకు గాను చిరంజీవిని గొప్ప వ్యక్తిగా కీర్తిస్తుండడం విశేషం అయితే ఇదే నేతలు చిరంజీవిని విడిచిపెట్టి వెళ్లడానికి ఏమనాలని జనసైనికులు గుర్తు చేస్తున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్